సో త్వరలోనే రైల్వేకి సంబంధించినటువంటి అన్ని రకాల నోటిఫికేషన్ వెలువడేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో ఏఎల్పి విషయానికి వచ్చినట్టయితే ఏజ్ లిమిట్ని 33 ఇయర్స్ చేసిండు. ఎగ్జామ్స్ డేట్స్ కూడా మనకు జూన్ ఆగస్ట్లో ఉంటాయని చెప్పి చెప్పడమే జరిగింది. తన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ కూడా మనకు 2025లో ఇస్తాడని చెప్పి చెప్పడమే జరిగింది. సో ఇవన్నీ నిజంగా చెప్పాలంటే మంచి శుభసూచికలు అని చెప్పి చెప్పుకోవచ్చు. కాకపోతే ఏజ్ లిమిట్ పెంచింది కాబట్టి అప్లికేషన్లు కూడా పెరుగుతాయి. సో నువ్వు ఏదన్నా ఇయర్లీ ఇద్దామనుకున్నటువంటిది ఏదన్నా ఉంటే అది రాతపూర్వకంగా ఇస్తే బాగుంటుంది, లేదంటే అది నెక్స్ట్ ఇయర్ నుంచి చూసుకొని. ఇంకా మనకు 2018లో ఆ టైంలో 19 టైంలో నోటిఫికేషన్లు వచ్చినాయి కాబట్టి. సో ఇప్పుడు ఇయ్యాల్సినవి అన్నీ ఒకటేసారి వేకెన్సీస్ ఉన్నాయని ఇచ్చేసి, సో నెక్స్ట్ ఎవరన్నా రిటైర్మెంట్ అయ్యేటి ఉంటా లేకుంటే దాని తర్వాత కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఉన్నా కానీ అక్కడ వచ్చేటటువంటి వేకెన్సీస్ అనేది ఇయర్లీగా ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన ఫ్రెండ్స్. అట్లనే చేయాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. అయితే ఇప్పుడు స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఈ చాలామంది స్టూడెంట్స్ అసలు ఏం చేయాలి అనేటటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నైతే ఉన్నారు. ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి చైర్మన్లు ఈ బోర్డు మెంబర్స్ అందరూ సెలెక్ట్ అయ్యారు కాబట్టి, సో తెలంగాణ టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి అయితే రిలీజ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నాకు తెలిసి వాటి మీద ఫోకస్ చేయడం అయితే చాలా మంచి ఆప్షన్. ఇక లేదు మనకు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే లాంటి జాబ్స్ కావాలనుకుంటే మాత్రం, సో ఖచ్చితంగా మనం రైల్వేలకు అయితే ప్రిపేర్ అయితే అవ్వచ్చు. అయితే సో ఎవరైతే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగున్నదో, ఎవరి ఏజ్ అయితే 27 ఇయర్స్ కంటే బిలో ఉన్నదో, సో మీరు ఇంటి దగ్గరనే ఉండి చదివితే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన అనమాట. సో ఎవరి ఏజ్ అయితే 27 ఇయర్స్ ఎబోవ్ ఉంటుందో లేకుంటే 30 ఇయర్స్ ఎబోవ్ ఉంటుందో, ఇప్పుడు అయితే ఆల్రెడీ మీరు ఒక టైట్ సిచ్యువేషన్లోనే ఉంటారంటే, ఇప్పుడు మన పరిస్థితి జాబ్ చేసుకుంటూనే చదవాలి, మనం జాబ్ బంద్ చేసి చదివేటటువంటి ఆస్కారం అయితే లేదు కాబట్టి. సో అట్లాంటి వాళ్ళు, సో మీరు జాబ్ చేసుకుంటూనే సిన్సియర్గా ఒక డైలీ ఒక 4 నుంచి 5 అవర్స్ అయితే ఖచ్చితంగా కేటాయించి చదవండి ఫ్రెండ్స్. సో 4 నుంచి 5 అవర్స్ రెగ్యులర్ కేటాయించి చదివిన ఉద్యోగం వస్తుంది. మనము శుక్రవారం దాకా డైలీ 4-5 అవర్స్ చదువుకొని శనివారం నాడు కొంచెం టైం పెంచుకొని ఆదివారం నాడు ఒక 10 గంటలు చదువుకున్నాం అనుకో చాలు, మనకు ఆరాంసే ఉద్యోగం వస్తుంది. సో ఆ కన్సిస్టెన్సీ అనేది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. అయితే ఇంకా చాలామంది స్టూడెంట్స్కి ఒక రకమైనటువంటి డౌట్ ఏంటంటే, ఇంటి దగ్గరనే ఉండి ప్రిపేర్ కావాలన్నా లేకుంటే కోచింగ్ సెంటర్లకి వెళ్ళాలా లేకుంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలా. సో ఇంటి దగ్గరనే ఉండి ప్రిపేర్ అయితే కొంచెం కష్టమే ఉంటుంది ఫ్రెండ్స్. సో వీలైనంత వరకు మీ దగ్గర ఉన్నటువంటి టౌన్లో రూమ్ తీసుకొని అని చదవండి, లేదంటే మంచి హాస్టల్లోకి వెళ్ళి అని చదవండి. సో తర్వాత ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక రూమ్ తీసుకొని ఇట్లాంటివి చదివేటటువంటి ప్రయత్నం చేయండి. సో నేను అనేది ఏంటంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకొని సో కోచింగ్కి అయితే వెళ్ళండి. సో లేదనుకో సో ఆన్లైన్ క్లాస్ ఏమైనా ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్. ఇక లేదనుకుంటే మీరు నిజంగానే నిజంగా సిన్సియర్గా చదవాలనుకుంటే మీరు కావాల్సినటువంటి మెటీరియల్ మీరు పర్చేజ్ చేసుకొని మీరు ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయితే అవ్వచ్చు. సో అది మీరు ఏ విధంగానైనా జాబ్ అన్న క్రాక్ చేయొచ్చు, అది ఒక మీ యొక్క టాలెంటు. సో అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి కన్సిస్టెన్సీ, సో మీకున్నటువంటి పట్టుదల ఈ అంశాలపైన ఆధారపడి ఉంటుంది. సో ఫలానా విధంగానే జాబ్ వస్తుందని చెప్పేసి అయితే నేనైతే చెప్పలేను, చెప్పను కూడా. అయితే కాకపోతే కోచింగ్ తీసుకున్న వాళ్ళకు ఎక్కువగా వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది, ఎందుకంటే అక్కడ వాతావరణం అనేది దానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి. సో అక్కడ మనకు జాబ్స్ ఎక్కువగా వచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో సరైనటువంటి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకొని దాని తర్వాత మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అయితే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక పెయిడ్ కోర్స్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో దీన్ని నేను ఇంకా దాంట్లో కొన్ని మార్పులు తీసుకొస్తున్నా. సో ఇంతవరకు అయితే ఫీజు అయితే 2000 అని చెప్పిన, నేను దాంట్లోకి ఉమెన్స్కి స్పెషల్గా డిస్కౌంట్గా సో వాళ్ళకి 500 రూపీస్ తక్కువలో ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో అంటే ఉమెన్కి ఓన్లీ 1500కే మనకు మన కోర్స్ అయితే అందించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం అనుకున్నాం ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి, ఇప్పుడు రేపు 31, సో ఫస్ట్ నుంచి అయితే మనం అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే నాతో పాటు ఇంకా ఒక ఎక్కువరిద్దరిని తీసుకొచ్చి అయితే కూడా క్లాసులు చెప్పించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. సో లాస్ట్ టైం కూడా మనం గ్రూప్ డీకి సంబంధించినటువంటి పెయిడ్ కోర్సు పెట్టినాం, దరిదాపుల మీకు అది ఒక వీడియో కూడా ఉంటుంది, అది పే మీకు ప్లే చేసినది. సో దాంట్లో ఏంటంటే మనం 35 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే
సో దరిదాపులో ఒక 5 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే సో నేను లాస్ట్ టైం క్లాసెస్ చెప్పడం వల్ల వచ్చినటువంటి సక్సెస్ రేటు 14% చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఆఫ్లైన్లో ఉండేటటువంటి సక్సెస్ రేట్ అనేది ఆన్లైన్లో ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆఫ్లైన్లో స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో వాళ్ళంతా మన కంట్రోల్లో మన కమాండ్లో ఉంటారు. సో ఆన్లైన్లో ఏమైతే అంటే మనం చెప్పి వదిలేస్తాం, సో మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అని ఉంటుంది కాబట్టి. సో ఆన్లైన్లో కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువగానే ఉంటుంది. అది కాకుండా నేను కొన్ని మిస్టేక్ చేసి కొన్ని కరెంట్ అఫైర్స్ కొన్ని చెప్పకపోవడం కానీ, రీజనింగ్ కూడా కొంచెం ఫోకస్ చేయకపోవడం కానీ, సో ఇంకా దాని తర్వాత కొన్ని అంశాలను నేను కంప్లీట్ చేస్తాను కానీ అవి చేయకపోవడం వల్ల కూడా కొద్దిగా ఆస్పిరెంట్స్కి అంత మేలు జరగలేదు అనేది నేను చేసినటువంటి కొన్ని మిస్టేక్స్. సో అవైతే ఈసారి అయితే కవర్ చేద్దామన్నటువంటి ఆలోచనలు అయితే ఉన్నా. తర్వాత స్టూడెంట్స్ అయితే వాళ్ళు చదివే కాడికి అయితే చాలామంది అయితే బాగానే చదివారు. ఇంకోటి ఏంటంటే కొద్దిగా తక్కువ మంది, అంటే మనం 5గురు అంటే క్వాలిఫై అయితే, సో మిగతా వాళ్ళు కూడా అంటే ఇంకో 4 5గురు కూడా నాకు మెసేజ్ పెట్టారు, 1 మార్క్ 0.5 మార్క్స్ తోటి తక్కువ తక్కువ మార్కులతోటి కూడా పోయిన వాళ్ళు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకోటి దాంట్లో మనకు ఇప్పటివరకు నచ్చిన విషయం ఏంటంటే, సో లాస్ట్ టైం నేను ఎవరైతే క్లాసెస్ ఎవరికైతే చెప్పినో వాళ్ళు నమ్మి మళ్ళీ మళ్ళీ క్లాసెస్ తీసుకోవడం అనేది అలా చాలా మంచి విషయం అనమాట. సో అదే అదే ఒక రకంగా నేను సక్సెస్ అయినా అని చెప్పి చెప్పుకోవచ్చు. సరే ఈ ఫైనల్గానైతే ఏ డబ్బులు తీసుకుంటున్నాం అదంటే ఏంటంటే, మనం పెయిడ్ కోర్సెస్కి వేరే వాళ్ళకైతే మనమైతే వేరే మంచి సార్లను నేను చూసి సెలెక్ట్ చేసి ఒక వాళ్ళ ఇద్దరితో అయితే క్లాస్ చెప్పించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటేనైతే మెసేజ్లు పెట్టండి. దాని తర్వాత మీరు కోర్సులు ఎట్లా జాయిన్ కావాలని అంటే, సో మన నెంబర్కి ఫోన్పే ద్వారా అమౌంట్ పే చేసినట్టయితే మీకు ఫస్ట్ నుంచే క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వారానికి 3 రోజులు మాత్రమే క్లాస్ చెప్తా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఆ 3 రోజులు మాత్రమే ఖచ్చితంగా కొనసాగించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకోటి ఇది పుస్తకాలు ఇవ్వడం చాలా ఈజీ, క్లాసెస్ చెప్పడం అనేది కొంచెం కష్టం. పుస్తకాలలో ఏదో ఒక మెటీరియల్ ఇచ్చేస్తే మీరు చదువుకుంటూ ఉంటారు అయిపోతారు, కానీ క్లాసెస్ చెప్పడం తోటి చాలా బాధ్యత ఉంటుంది అనమాట. మీరు క్లాసెస్ వింటున్నారా లేరా, దాని తర్వాత సరైనటువంటి అందుతున్నాయా లేవా, సో అవన్నీ ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సరే నా ప్రయత్నం అయితే నేను చేస్తా. సో మీకు ఒకవేళ నా మాట మీద నమ్మకం ఉంటే రండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.